హైదరాబాద్ మహానగరంగా రూపుదిద్దుకుంటోంది. ఆ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రోజు రోజుకు తన పరిధిని విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ హాట్స్పాట్గా మారింది. మరో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగ పరిస్థితి ఎలా ఉంది తెలియటువంటి అంశాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అడ్వైజర్ చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. చంద్రశేఖర్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. హైదరాబాద్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా మరో 3 నెలల్లో ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నటువంటి పరిస్థితి, సో తాజా పరిస్థితి ఎలా ఉంది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి? రియల్ ఎస్టేట్ అంటే ఒక ఎవర్గ్రీన్ ప్రాసెస్ అండి. రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్కి రియల్ ఎస్టేట్తో సంబంధం ఉంటుంది. ఎలా అంటే, ఒక పొలిటీషియన్ ఉన్నాడు, బాగా సంపాదించిన తర్వాత తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తాడు. అలాగే ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైతే బాగా సంపాదిస్తారో రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఇండస్ట్రియలిస్ట్ కానీ, నార్మల్గా సాఫ్ట్వేర్ ఉద్యోగి కానీ, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కానీ, ఎవరైనా మీరు మేము ప్రతి ఒక్కరు కూడా మనం సంపాదించామంటే తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది కొన్నిసార్లు బాగా జరగచ్చు, కొన్నిసార్లు తక్కువ జరగచ్చు, బట్ రియల్ ఎస్టేట్ ఆగిపోదు, కంటిన్యూగా జరిగే ప్రాసెస్సే ఇది. సో ప్రజెంట్ హైదరాబాద్ విషయానికి వస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే రీసెంట్గా హెచ్ఎండిఏ వాళ్ళు ఆక్షన్స్ పెట్టారండి, రీసెంట్గా, వెరీ రీసెంట్, హార్డ్లీ ఒక 15 డేస్ అవుతుంది. ఆక్షన్లో కొన్ని ప్రీమియర్ లొకేషన్లో పర్ ఎకర్ 100 crores వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. సో అదంటే పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళు కొన్నారు అనుకోవచ్చు. ఒకవేళ రియల్ ఎస్టేట్ బాగాలేకపోతే మిగతా చాలా చోట్ల హెచ్ఎండి వాళ్ళు ఆక్షన్స్ పెట్టారు. బేసిక్ ప్రైస్ 25,000 నుంచి అలా పెడితే 25,000 ఉన్నది 60,000 ప్లస్ వెళ్ళిందండి పర్ స్క్వేర్ యార్డ్. 20,000, 25,000, 20,000 అట్లా పెట్టిన ఏరియాల్లో 50,000 క్రాస్ అయిపోయింది. సో అది కూడా వెరీ హెవీ కాంపిటీషన్లో. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ బాగలేకపోతే అంతంత ప్రైజెస్ పోవు కదా. అక్కడ కొన్నోళ్ళందరూ ఏదో బిగ్ బిగ్ రియల్టర్స్ కాదు, ఇండస్ట్రియలిస్ట్ కాదు, ఎవరు కాదు, నార్మల్గా ఎవరైతే అంటే 50 lakhs, 40 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసే ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. సో దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందనేది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎప్పుడు బాగానే ఉంటుందండి, దాంట్లో డౌటే లేదు. ఎలక్షన్స్కి ముందు ఏంటంటే కొంచెం ఇన్వెస్టర్లు కొన్ని కొన్ని డౌట్లతో రావట్లేదు, బట్ ఇప్పుడు ఏదైతే హెచ్ఎండి ఆక్షన్స్ తర్వాత ఇప్పుడు కొంచెం రియలైజ్ అయిపోయి ఎలక్షన్స్ ఇలాంటివి ఏం పట్టించుకోకుండా ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు, బయట తిరుగుతున్నారు, ఇన్వెస్ట్మెంట్కి ముందుకెళ్తున్నారు. సో రైట్ నౌ కొంచెం మూవ్ అయిందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది. ఓకే, ముఖ్యంగా ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు బ్రాండెడ్ కంపెనీస్ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా? నార్మల్ కంపెనీస్ కూడా ఉన్నాయి కొన్ని, సో వాళ్ళు కూడా వెంచర్ చేస్తున్నారు, అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. జనరల్గా ఎవరు ఇలాంటి డిస్కషన్ చేయరు. ఓపెన్ ప్లాట్స్లో ఏమవుతుంది అంటే జనరల్గా డిటీసీపీ అప్రూవల్స్ ఉంటాయి, హెచ్ఎండి అప్రూవల్స్ ఉంటాయి ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్లో. ఈ రెండింటిలో కూడా సిమిలర్ నామ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ సిమిలర్ నామ్స్ ఉంటాయి వీటిలో. అంటే మార్ట్గేజ్ సిస్టమ్ ఉంటుంది, వీటిలో మార్ట్గేజ్ సిస్టమ్ ఉంటుంది. అంటే దీంట్లో కూడా అంటే 55% ప్లాటింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఎకర్స్ ప్రాజెక్ట్ చేస్తే దాంట్లో 55 ఎకర్స్ మాత్రమే ప్లాటింగ్ వస్తుంది, రిమైనింగ్ 45 ఎకర్స్ అంతా కూడా మన రోడ్స్కి పార్కులకి వదిలేయాలి. అది డిటీసీపీలో అయినా కానీ హెచ్ఎండిఏలో అయినా కానీ. సో ఇది మ్యాండేటరీ. అండ్ ఆల్సో ఈ రెండు అప్రూవల్స్ ఉన్న ప్రతి ఒక్క ప్రాజెక్టులో కూడా కాంపౌండ్ వాల్ కట్టాలి, ఎంట్రన్స్ ఆర్చ్ కట్టాలి, రోడ్స్ వేయాలి, ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, డ్రైనేజ్ ఇవ్వాలి. ఈ కామన్ ఏదైతే ఒక నీడ్ ఇల్లు కట్టుకుంటే నీడ్స్, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఇవ్వాలి. అది నార్మల్ కంపెనీ అయినా ఇవ్వాల్సిందే అండ్ బ్రాండెడ్ కంపెనీ అయినా ఇవ్వాల్సిందే. ఇది మ్యాండేటరీ రూల్స్ అన్నమాట. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక బ్రాండెడ్ కంపెనీ స్పెసిఫిక్గా ఏదైనా అంటే స్విమ్మింగ్ పూల్స్, క్లబ్ హౌజెస్ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసి మీకు ప్రాజెక్ట్ ఉంటే మీరు ఓకే, యూ కెన్ గో. దెన్ అదర్వైజ్ ఏంటంటే మీరు ప్రైజ్ అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలండి. ఒక బ్రాండెడ్ కంపెనీలో, సోకాల్డ్ కంపెనీలో ఎంత ప్రైజ్ అమ్ముతున్నారు,
అదే దాని పక్కన ఒక నార్మల్ కంపెనీలో ఎంత ప్రైస్ అమ్ముతున్నారు. అల్టిమేట్గా ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఇల్లు కట్టుకోవాలి అలాంటి ప్రాజెక్ట్సే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ అనగానే కనీసం 5-10 ఇయర్స్ పడుతుంది మనం ఇల్లు కట్టుకోవడానికి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్లు, రోడ్లు, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా రేపు పొద్దున ఇల్లు కట్టుకునేటప్పటికీ ఇవన్నీ పాడైపోతాయి. అండ్ మోరోవర్ చాలా కంపెనీలు ఎవరైనా కానీ బ్రాండెడ్ అయినా కానీ నార్మల్ కానీ ఈ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ ఇవన్నీ నామకే వాస్తు చేసే కంపెనీలే చాలా ఎక్కువ. 80% నామకే వాస్తే చేస్తారు. అంటే కేవలం అప్రూవల్స్, అంటే ఫైనల్ అప్రూవల్ రావాలి, మార్ట్గేజ్ రిలీజ్ అవ్వాలంటే ఇవి మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సి ఉంటుంది. సో ఇవేదో గవర్నమెంట్కి, హెచ్ఎండి వాళ్ళకి చూపించుకోవడానికి ఏదో నామకే వాస్ చేస్తారు తప్పిస్తే అంత అద్భుతంగా ఖచ్చితంగా అప్పటి వరకు స్టాండర్డ్గా ఉండేటట్టు ఎవరేం చేయరండి. 80% ఏం చేయరు. సో అలాంటప్పుడు ఈ బ్రాండెడ్ కంపెనీస్లో ఏమవుతుందనంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నార్మల్ కంపెనీస్తో పోలిస్తే. బ్రాండెడ్ కంపెనీస్లో 5,000-6,000 కూడా వేరియేషన్స్ ఉన్న దాఖలాలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఒకవేళ తగిలితే, మీకు అలాంటి 5,000 వేరియేషన్ ఉంది, ఇవి అయినా కానీ నేను బ్రాండెడ్ కంపెనీలో కొంటానంటే అన్నెసరీ. అలాంటప్పుడు నార్మల్ కంపెనీ ఏముంది, అప్రూవల్ ఉందా, ఫైనల్ అప్రూవల్ ఉందా, మంచి లొకేషన్లో ఉందా చూసుకుంటే సరిపోతుంది. సో ఇది బాగా గమనించుకోవాలి. అన్నెసరీ బ్రాండెడ్ కంపెనీస్కి వెళ్ళిపోయి ఎక్కువ ఎక్కువ రేట్లు అక్కడ మార్కెట్లో, ఒక ఏరియా చెప్తానండి మీకు ఎగ్జాంపుల్గా, సదాశివపేట ఏరియా అని మీరు వినే ఉంటారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 37-40 కిలోమీటర్స్ ఉంటుందండి ఔటర్ రింగ్ రోడ్ నుంచి. సదాశివపేట వెళ్ళిపోయి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ కొంటున్నారు చాలామంది. ఓకే, 25,000 అంటే 37-40 కిలోమీటర్స్ వెళ్ళిపోయి 25,000 పెట్టడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్. ఓకే, ఔటర్ రింగ్ రోడ్ నుంచి అంత దూరం వెళ్ళిపోయి అదే ఏరియాలో కొన్ని కంపెనీలు మనకి అక్కడ స్టాగ్నెంట్ 15,000 పెట్టవచ్చు, 15,000-16,000 యాజ్ పర్ మార్కెటింగ్ పర్ అంటే మార్కెట్ ప్రకారం. బట్ అలా హైక్ అయిపోతుంది అంటే ఒకరిని చూసి ఒకరు, ఇంకొకరిని చూసి ఇంకొకరు. తక్కువ ఒక బ్రాండెడ్ కంపెనీ వచ్చి 25,000 పెట్టిందంటే ఆ చుట్టుపక్క కంపెనీలు కూడా ఇంకా వాళ్ళు 25,000 అమ్ముతున్నారు కదా అని వీళ్ళు అలా అయిపోతుంది మార్కెట్ అనేది. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు గ్రౌండ్ రియాలిటీ, లొకేషను, అక్కడ ఎంత పెట్టాలా వద్దా అనేది ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అంటే బ్రాండెడ్ కంపెనీస్, నార్మల్ కంపెనీస్ వెంచర్స్ చేసి అమ్మేటప్పుడు చాలా ఎమ్యూనిటీస్ చెప్తున్నారు. అంటే మేము ఎలక్ట్రిసిటీ వేస్తాము, రోడ్లు వేస్తాము, డ్రింకింగ్ వాటర్కి ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ అవి ఫ్యూచర్లో అవి ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. కానీ దానికి సంబంధించి చేసినటువంటి ఖర్చు కూడా కస్టమర్ల పైన వేసేటువంటి అవకాశం ఉంటుందా? 100% ఉంటుంది. వాళ్ళు అన్నీ ఇంక్లూడ్ చేసుకొని, ఏ కంపెనీ అయినా కానీ డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసుకొని ప్రైస్ పెడతారు. కొన్ని కొన్ని కంపెనీస్ సపరేట్గా డెవలప్మెంట్ ఛార్జెస్ అని, ఎమ్యూనిటీస్ ఛార్జెస్ అని చెప్పేసి కూడా సపరేట్గా 1 లాక్ కానీ 75,000 కానీ అలా కూడా ఛార్జ్ చేస్తున్నారు సపరేట్గా. ఓన్లీ డెవలప్మెంట్స్ కోసం అడిషనల్గా కూడా చాలా కంపెనీలు ఛార్జ్ చేస్తున్నారు.